హాయ్ మై డియర్ క్రియేటివ్ బడ్డీస్. సో ఇవాళ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ క్విక్ రివిజన్ చేసుకుందాం. సో మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో 4 మెంబర్స్ దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. డాబర్నీర్, న్యూలాండ్, మెండ్లివ్, హెచ్జే మోస్లీ. సో డాబర్నీర్ అనే అతను బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్ దాన్ని క్లాసిఫైడ్ చేశారు. దాన్ని మనం లా ఆఫ్ ట్రయాడ్స్ అని కూడా అంటాం. లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే మనకి మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ యావరేజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్లో హోల్ టేబుల్ ఉంది, దాన్ని రివైజ్ చేసుకోండి. సో కాకపోతే దీన్ని ఎందుకు రిజెక్ట్ చేస్తారనేది కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అప్పటి వరకు చాలా ఎలిమెంట్స్ తెలీదు, ఇంకా తెలిసిన ఎలిమెంట్స్ కూడా అన్ని ఆ లా ఆఫ్ ట్రయాడ్స్ ప్రకారం అరేంజ్ చేయలేకపోయారు. ఎగ్జాంపుల్ మనకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. సో ఇక్కడ మనకి ఈ రెండింటి యావరేజ్ అనేది క్లోరిన్ అటామిక్ వెయిట్ ఉండదు. సో అది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడనమాట. ఇంకోటి అటామిక్ వెయిట్స్ కూడా కరెక్ట్గా మెజరింగ్ చేయలేకపోయాడు. నెక్స్ట్ న్యూలాండ్. న్యూలాండ్ అనేది మనకి లా ఆఫ్ ఆక్టేవ్స్ అని అంటారు. ఇతను కూడా అటామిక్ వెయిట్ బేస్డ్ మీదనే అది క్లాసిఫికేషన్ అనేది చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి 8th ఎలిమెంట్, అంటే మనకి 7 ఎలిమెంట్స్ తర్వాత 8th ఎలిమెంట్ మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ లాగే సిమిలర్ ప్రాపర్టీస్ అనేటివి చూపిస్తుంది. అంటే సెకండ్ ఎలిమెంట్ 9th ఎలిమెంట్కి, అలాగే థర్డ్ది 10th ఎలిమెంట్కి. అలా మనకి ప్రతి 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ అనేటివి చూపిస్తుంది. మరి దీన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే అతను ఆ క్లాసిఫికేషన్ అనేది మ్యూజికల్ నోట్స్ మీద ఇవ్వడం జరిగింది, అందుకనే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అతను అలా సిమిలర్ ప్రాపర్టీస్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేశాడు, కాకపోతే చాలా మటుకు ఎలిమెంట్స్ అనేటివి సిమిలర్ ప్రాపర్టీస్ చూపించలేకపోయాయి అన్నమాట. నెక్స్ట్ మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. సో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఉంటుంది. సో దాన్ని మనం పీరియాడిక్ లా అని కూడా అంటాం. సో పీరియాడిక్ లాలో ఇంక్రీజింగ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. సో అతని గ్రూప్, అతని పీరియాడిక్ టేబుల్లో ఏమున్నాయి అని అంటే 8 గ్రూప్స్ ఉన్నాయి, 7 పీరియడ్స్ ఉన్నాయి. మళ్ళీ 8 గ్రూప్స్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే అతను ఎలిమెంట్స్ అనేటివి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ప్రకారం అరేంజ్ చేశాడు, కానీ కొన్ని మధ్యలో ప్లేసెస్ అనేటివి వదిలేశాడు. అంటే ఫ్యూచర్లో కొన్ని ఎలిమెంట్స్ కనుక్కుంటారు, అవి అక్కడ ఫిక్స్ అవుతాయి అని చెప్పేసి ప్లేసెస్ అనేటివి లీవ్ చేయడం జరిగింది. ఇంకోటి అనమోలస్ సిరీస్. సో అనమోలస్ సిరీస్ అంటే ఇప్పుడు మనకి ఈ పీరియాడిక్ లాలో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్, కాకపోతే అతను ఒక్క దగ్గర టెలూరియం అండ్ అయోడిన్ దగ్గర ఎలా అరేంజ్ చేశాడంటే ఫస్ట్ టెలూరియం వచ్చింది, తర్వాత అయోడిన్, కాకపోతే అయోడిన్ అటామిక్ వెయిట్ 126, టెలూరియం 127. సో టెలూరియం మనకి తర్వాత రావాలి, అయోడిన్ ఫస్ట్ రావాలి, కానీ ఇక్కడ ప్లేస్ చేసింది టెలూరియం ఫస్ట్, అయోడిన్ తర్వాత అనమాట. సో ఇవి అతని పీరియాడిక్ టేబుల్ ప్రాపర్టీస్. మరి ఇది దీని ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అంటే ఎనమోలస్ పేర్, అతను దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేకపోయాడు. ఎందుకు అలాగా రివర్స్ అరేంజ్ చేశాడనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. అలాగే ఎలిమెంట్స్ అనేటివి కూడా కొన్ని అలాగ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్లో లేవు, ఇంకా వాటి ప్రాపర్టీస్ అనేటివి కూడా రిపీట్ కాలేదు, అందుకనే దీన్ని తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ మనకి హెచ్జే మోస్లీ. సో హెచ్జే మోస్లీ ఏమో సేమ్ మెండలీఫ్ పీరియాడిక్ లానోల్నే కొద్దిగా చేంజెస్ చేశాడనమాట. ఇక్కడ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్ అవుతే ఇతను బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్గా చేంజ్ చేశాడనమాట. సో మెండలీఫ్ ప్రిపేర్ చేసిన పీరియాడిక్ టేబుల్నే ఇతను దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఫ్రేమ్ చేశాడు. దీన్నే లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 18 గ్రూప్స్ ఉన్నాయి, 7 పీరియడ్స్ ఉన్నాయి. సో పీరియడ్స్ ఏమో ఎనర్జీ షెల్స్, మన KLMN షెల్స్ ఉన్నాయి కదా, ఆ ఎనర్జీ షెల్స్ని మనం పీరియడ్స్ కిందికి తీసుకున్నాం. గ్రూప్స్ అంటేనేమో మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్,
అంటే మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, ఏ డీజెనరేట్ ఆర్బిటాల్ కి ఎంటర్ అవుతుంది. ఎస్ లో ఎంటర్ అయితే ఎస్ బ్లాక్ లో, అలాగే పి లో ఎంటర్ అయితే పి బ్లాక్ లో, డి లో ఎంటర్ అయితే డి బ్లాక్, ఎఫ్ లో ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్. సో అలా గ్రూప్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో 1A 2A ఏమో ఎస్ బ్లాక్, అలాగే 3A నుంచి 8A వరకేమో పి బ్లాక్. ఈ రెండింటిని కూడా రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. అలాగే 1B నుంచి 8B వరకు డి బ్లాక్, వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు. అలాగే లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్ ఏమో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్. సో ఎందుకు ఇన్నర్ ట్రాన్సిషన్ అంటే మనకి డి బ్లాక్ లోనే మనకి పర్పెండిక్యులర్ గా ఎఫ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో అందుకని వాటిని ఇన్నర్ ట్రాన్సిషన్ అంటే ట్రాన్సిషన్ లోపే లోపల్లోనే మనకి ఎఫ్ బ్లాక్ ఉంది కాబట్టి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు అన్నమాట. సో మనకి ఆ ప్రతి ఒక్క గ్రూప్ కి, ప్రతి ఒక్క గ్రూప్ కి, గ్రూప్ అంటే మనకి వర్టికల్ లైన్, పీరియడ్ అంటే హారిజాంటల్ లైన్ అన్నమాట. ఇది పీరియడ్, ఇదేమో గ్రూప్. ఓకే, సో ప్రతి ఒక్క గ్రూప్ కి దాని బేసిక్ నేచర్ ని బట్టి వాటిని నేమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో 1A దానికేమో ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ మెటల్స్ ఎందుకన్నారంటే అవి బేసిక్ నేచర్ గా ఉంటాయి కాబట్టి అందుకే ఆల్కలీ మెటల్స్ అన్నారు. నెక్స్ట్ 2A నేమో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, అంటే అవి ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడినే కాబట్టి వాటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పని అంటారు. 3A నేమో బోరాన్ ఫ్యామిలీ, ఎందుకంటే బోరాన్ నుంచి మనకి ఆ గ్రూప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బోరాన్ ఫ్యామిలీ అన్నారు. మళ్ళీ 6A నేమో కార్బన్ ఫ్యామిలీ, ఫస్ట్ ఎలిమెంట్ కార్బన్ కాబట్టి కార్బన్ ఫ్యామిలీ అన్నారు. నెక్స్ట్ 5A లో నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీలో మనకి నైట్రోజన్ స్టార్టింగ్ ఉంటుంది. అలాగే 6A లో నేమో మనకి ఆక్సిజన్ ఆర్ చాల్కోజన్ ఫ్యామిలీస్ అని అంటాం. సో ఆక్సిజన్ అంటేనేమో ఫస్ట్ ఎలిమెంట్ ఆక్సిజన్ కాబట్టి ఓకే, మరి చాల్కోజన్ ఎందుకు అన్నారంటే ఇవన్నీ కూడా ఓర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట, అందుకనే వీటిని చాల్కోజన్స్ అని అంటారు. మళ్ళీ 7A హాలోజన్స్, హాలోజన్స్ అంటేనేమో వీటిని సాల్ట్స్ ఫామ్ గా ఓషన్స్ నుంచైనా సీస్ నుంచైనా ఎక్స్ట్రాక్ట్ చేయడం అవుతుంది అన్నమాట, అందుకనే హాలోజన్ ఫ్యామిలీ అని అంటారు. 8A నేమో నోబుల్ గ్యాసెస్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్, సో ఎందుకు అని అంటే ఇవి ఆక్టేట్ కాన్ఫిగరేట్స్, అంటే ఆల్రెడీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వాటిలో ఉంటుంది, వేటితోని రియాక్ట్ కావన్నమాట, అందుకనే జీరో గ్రూప్ ఎలిమెంట్, అంటే జీరో అంటే దాని వ్యాలెన్సీ జీరో ఉంటుంది. అలాగే నోబుల్ గ్యాసెస్ అంటే దేనితో రియాక్ట్ కావు కాబట్టి నోబుల్ గ్యాసెస్ అని చెప్పేసి అని అంటారు. సో దీని పీరియాడిక్ ప్రాపర్టీస్, ఇప్పుడు మనకి పీరియడ్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ పీరియాడిక్ ప్రాపర్టీస్ చూసుకుంటే మనకు వ్యాలెన్సీ అనేది గ్రూప్ లో సేమ్ ఉంటుంది, అంటే ఇక్కడ ఒక డౌన్ ది గ్రూప్ వెళ్తున్నప్పుడు మనకి ప్రాపర్టీ వ్యాలెన్సీ అనేది చేంజ్ కాదు. ఒకవేళ 1 ఉంటే మనకు అన్ని ఎలిమెంట్స్, డౌన్ ది గ్రూప్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిటికీ కూడా 1 ఉంటుంది. పీరియడ్ లోనేమో మనకి లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ 1 నుంచి 4 వరకు ఇంక్రీజ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ 3 నుంచి 0 వరకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మన కిందికి వెళ్తున్న కొద్దీ ఒక ఎక్స్ట్రా షెల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పీరియడ్ లో వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఎందుకు అని అంటే అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అవుతూ ఉంటాయి, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ అయినప్పుడు ఆటమ్ అనేది ష్రింక్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ తగ్గుతుంది. అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్ కింది డౌన్ ది గ్రూప్ వెళ్తే డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే షెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ పవర్ అనేది తగ్గుతుంది, న్యూక్లియర్ పవర్ తగ్గినప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది, అందుకనే డౌన్ ది గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలాంగ్ ది పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు అనంటే మనకి ఇక్కడ ఎనర్జీ అనేది, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి కాబట్టి మనం ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే డౌన్ ద గ్రూప్ సేమ్ రీజన్, మనకి షెల్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే కాబట్టి మనము ఒక ఎలక్ట్రాన్ వేయవచ్చు, ఈజీగా వేసేయచ్చు అనమాట. అలాగే ఇక్కడ
పీరియడ్ లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఫిలప్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వేయడానికి మనకు ఛాన్స్ ఉండదు. అలాగే ఎలక్ట్రోనెగిటివిటీ, ఎలక్ట్రోనెగిటివిటీ అంటే మనకి ఇంకో కాంపౌండ్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవాల్సిన ఎనర్జీని ఎలక్ట్రోనెగిటివిటీ అంటారు. సో డౌన్ ది గ్రూప్ ఏమో అది డిక్రీజ్ అవుతుంది. సేమ్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా నంబర్ ఆఫ్ షెల్స్ పెరగడం వల్ల మనకి అది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడనేమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్ అనేది మనకి డౌన్ ద గ్రూప్ ఏమో మనకి ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది అనమాట. అలాగే పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు అది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. నాన్ మెటాలిక్ నేచర్ ఏమో ఇది ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్, మీరు ఇది ఈ రెండిట్లో ఒక్కటి నేర్చుకుంటే ఇంకోటి ఆపోజిట్ అని తెలిసిపోతుంది. నాన్ మెటాలిక్ నేచర్లో డిక్రీజింగ్ ఇంక్రీజింగ్. అలాగే మనకి త్రీ చూసుకుంటే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నెగిటివిటీ, ఈ మూడు కూడా సేమ్ ఉంటుంది. గ్రూప్లో డిక్రీజ్ అవుతాయి, పీరియడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఇలా మీరు నేర్చుకుంటే ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.